అడవిలో వదిలేసిండట. ఆ వారం రోజుల తర్వాత పది పులుల్ని అడవి కుక్కలు వేటాడి చంపేశాడట. విన్నారా గమ్మత్తు, పులుల్ని ఎవరు వేటాడినారు? అడవి కుక్కలు. పులులు అంతా ఈజీగా ఎట్లా చచ్చిపోయినాయి చెప్పండి? ద బికాస్ బిలాంగ్ టు సర్కస్. వాళ్ళ పెంపకం సర్కస్లో జరిగింది. వాడికి రెడీమేడ్ ఫుడ్ తినడం అలవాటైపోయింది. వేట అన్న న్యాచురల్ స్వభావాన్ని పులులు మర్చిపోయినాయి. వాడు వీక్ అయినా సరే ఇదంతా జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, చాలామంది తల్లిదండ్రులు ముద్దుగా నా బిడ్డకేమో బండిలో కార్లు దింపుతాడు వాడు బుడ్డోడు, వాడు కారు ఎందుకు చెప్పను? ఒక స్కూల్లో ఎల్కేజీ పోరానికి ఫీజు ఎంత రయ్యా అంటే లచ్చెందుకు రయ్యా? అందరు కూసోబెట్టి చదువులు చెప్తా అంటే పడుకోబెట్టి చదువులు చెప్తా. ఆడు పడుకోబెట్టి చదువు చెప్తా చదువు అంటుతుందా? పెద్ద పెద్దలు ఎట్లా పోయినా స్కూల్కి, అబ్దుల్ కలాం గారు ఎట్లా పోయినా స్కూల్కి, చెప్పులు లేకుండా చీమిడి ముక్కుతో చినిగిన నిక్కర్లతో వెళ్ళినాం. పెద్దోళ్ళు కాలేదా వాళ్ళు? దేశంలోనే ప్రభుకులు కాలేదా వాళ్ళు? వీడికి చిన్నప్పటి నుంచి సుకుమానంగా పెంచితే ఆడు పెద్దగైనాక గింత చిన్న కష్టం వస్తే ఆడేం బతుకుతాడని ఆ జీవితానికి బతకలేడు. మీ సర్కస్ పులుల్లాగా మీ పిల్లల్ని పెంచకండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్.